ఇది కూడా బయటికి వచ్చింది ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్ కి సీజర్ జరిగింది బోత్ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్ లో కూడా ఉంది ఇదే విధంగా బోయా సంపత్ అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్ తర్వాత సెల్ ఫోన్ కి సీజర్ జరిగింది అక్యూజ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్ కి అనాలిసిస్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్ నౌ ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్ కి ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్ ఏజ్ 29 ఒక ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ 20 పర్సన్స్ అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్ అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు మాదాలా సీను ఏలియస్ గుంటూరు సీను అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ 07ED0875 తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్ తర్వాత భుజగని దేవ్ ప్రసాద్ ఏజ్ 24 అతను డ్రైవ్ చేశారు ఈ బండి స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్ కి కూడా రికవరీ జరిగింది కార్ నంబర్ 2804 తర్వాత మొగలి భాను ఏజ్ 25 ఇయర్స్ అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088 కి రికవరీ జరిగింది ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్ రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది ఒక రాజా ఎలియస్ చంటికి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ బనోత్ సై కూడా సేమ్ రోల్ ఉంది అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్ కి రికవరీ జరిగింది దేవర్కొండ కృష్ణ వంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఒఫెన్స్ తర్వాత దేవర్కొండ కృష్ణ హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్ దేవర్కొండ నాగరాజు కూడా సేమ్ భుజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్ మీసల సీను అతను కూడా క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దౌద్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్ తర్వాత టాస్క్ ఫోర్స్ సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు బ్రీఫ్ లో చెప్తారు కల్మేష్ ఆపరేటర్ మైక్ ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి అఖిల ప్రియ భార్గవరామ్ జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ
ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్ తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవ రాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవ రామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్యని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజిఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్నన్నీ చేంజ్ చేసి వాళ్ళ బట్టలన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనో వికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు 3 విక్టిమ్స్ని భార్గవ రావుది మొయినాబాద్లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందీగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ 3 విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నెంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్
నంబర్ ఏపీ 21 CK 2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయీ నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ నలుగురు మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి విక్టిమ్ని తీసుకుని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా రెండో వెహికల్ స్కార్పియో నంబర్ ఏపీ 21 CE 1088, ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX 3625, ఫేక్ నంబర్ ఇది. ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా నలుగురు ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV 500 వెహికల్ ఏపీ 21 BK 3999, ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఇంకా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ ఏపీ 07 ED 0875, ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV 2583. ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా ఐదో వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో, ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్త్ జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బర్గ్లరీ జరిగింది. ఈ కేసు విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్, అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams ఆఫ్ గోల్డ్, 209 grams సిల్వర్ అండ్ సమ్ క్యాష్, టోటల్ వర్త్ రఫ్లీ 39,14,904 రూపీస్ కి వర్త్ ఐటమ్ కి రికవరీ జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ మొహమ్మద్ ఆదిల్ ఏలియస్ అర్హాన్, సన్ ఆఫ్ మొహమ్మద్ మక్బూల్, 28 ఇయర్స్, టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో, ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్ లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం. రెస్పెక్టెడ్ సిపి సార్ అండ్ రెస్పెక్టెడ్ డిసిపి నార్త్ జోన్ సార్ అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్, గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం సార్. సార్, ఆన్ 15th జనవరి ఎట్ అబౌట్ 12:15 అవర్స్ సార్, అనిల్ జైన్ అనే అతను, ఇతను నేమిచంద్ అనే జ్యువెలరీ షాప్ నడుపుతున్నారు సార్ పాట్ మార్కెట్లో. ఇతను వచ్చి కంప్లైంట్ చేశారు సార్ మార్కెట్ పిఎస్లో. ఏమని అంటే, ఇతను 14th నాడు యాజ్ యూజువల్గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకొని ప్రాపర్గా లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చేసి 15th నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. ఇమీడియట్గా అతను సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ సుమారు 9 కేజీ 9 గ్రాములు 1009 గ్రామ్స్ గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్, 50,000 క్యాష్ మిస్ అయ్యాయని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వచ్చి మార్కెట్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో వెంటనే డీసీపీ గారు 4 టీములు ఫామ్ చేశారు. ఏసీపీ మహంకాళి సారు, నార్జున్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 టీములు ఫామ్ చేశారు. ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు, డిఏ మహంకాళి, డిఏ కార్ఖానా అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి 4 టీములు ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్లో ప్రీవియస్ అఫెండర్స్ని, రీసెంట్ జైల్ రిలీజ్ని, సీసీ ఫుటేజ్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 టీములు ఫామ్ చేసి ఇమీడియట్గా ఏరియాకు పంపించడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ని సెటప్ చేసి అక్యూజ్ని వితిన్ 24 అవర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సీలాల్ పేట్ అంటే అఫెన్స్కి నియర్ బై కాలనీలో ఉంటాడు. ఇతను ప్రీవియస్ అఫెండరు. ఇతను ఇంతకుముందు 2011లో
మార్కెట్ పిఎస్ నుంచే మూడు బైక్ అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు బాయ్ జూనల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018లో సైఫాబాద్ పిఎస్లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్గా పనిచేస్తూ రీసెంట్గా జిహెచ్ఎంసీలో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ శాలరీ యొక్క శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఏంటంటే ఈ నేమిచంద్ దగ్గర 2015 నుంచి 2017 వరకు కార్ డ్రైవర్గా పనిచేశారు. కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూమెంట్స్ అన్నీ తెలుసు. ఆ షాప్ యొక్క షాప్ ఎలా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంత ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకుని 14th అంటే ఎర్లీ అవర్స్ ఫిఫ్టీన్త్ నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి కాపర్ ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని మూడు అంతస్కెక్కి ఆ గ్రిల్స్ని తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడంలో కార్ఖానా కానిస్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. బాగుంది, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ఒక ప్రాంప్ట్ ప్లానింగ్ ఫార్మేషన్ ఆఫ్ టీమ్, తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. హిందీలో చెప్పు. ఎస్ ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియా, షీ ఈజ్ అరెస్టెడ్ నా. Others will be arrested shortly. They are right now absconding, but we will. మీరు అడ్రస్ చెప్తే నేను టీం పంపిస్తాము. లో ఇఫ్ వీ నో వీ విల్ అరెస్ట్ ఇమీడియట్లీ అండి. ఇఫ్ వీ నో వీ విల్ ఇమీడియట్లీ అరెస్ట్. నో నో, ఇఫ్ ఐ రిక్వెస్ట్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ క్లూస్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా పోలీస్కి షేర్ చేయండి. వీ విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఏ స్టేజ్కి వచ్చింది, ఎవరికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ మీతోటి షేర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫర్దర్ అరెస్ట్, ఫర్దర్ రికవరీ ఆఫ్ ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికీ. అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాట్ టు కోర్ట్ కదా, ఎందుకు చేశారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్స్ ఆల్. ఓకే ఓకే, నమస్కార్. హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ కే తరఫ్ సే బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేస్ మే ఆజ్ ఆర్ భీ మేజర్ డెవలప్మెంట్ హువా. జసా కి ఆప్కో మాలూమ్ హై 5th January 2021 శామ్ కే వక్త్ బోయిన్పల్లి మే మనోవికాస్ నగర్ కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్ మే కుచ్ లోగ్ ఎఫ్ఐఆర్ కే ముతాబిక్ 10 సే 15 లోగ్ ఆయే థే, లేకిన్ బాద్ మే ఇన్వెస్టిగేషన్ మే పతా చలా కి ఆర్ భీ లోగ్ థే ఔర్ ఉస్మే ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సునీల్ కుమార్ కా కిడ్నాపింగ్ హువా. ఇస్ కేస్ మే పహలే పురానే ప్రెస్ మీట్ మే ఆప్ లోగో కో బతాయా గయా హై కి శ్రీమతి భూమా అఖిల్ ప్రియా రెడ్డి కా ఇన్వాల్వ్మెంట్, ఎం మల్లికార్జున్ రెడ్డి కా ఇన్వాల్వ్మెంట్, బోయా సంపత్ కా ఇన్వాల్వ్మెంట్, బాలా చెన్నయ్యా ఏలియస్ బాలు కా ఇన్వాల్వ్మెంట్. ఆజ్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ మిల్కర్ 15 నయే లోగో కా అరెస్ట్ హువా, జిస్మే మాదాలా సిద్ధార్థ్, బొజగని దేవప్రసాద్, మొగలి భాను, రాగులు అంజయ్య, పడిరా రవిచంద్ర, పచ్చిగల్లి రాజా ఏలియస్ చంటి, బనోత్ సాయి, దేవర్కొండ కృష్ణ వంశీ, దేవర్కొండ కృష్ణ సాయి, దేవర్కొండ నాగరాజు సాయి, కందుల శివప్రసాద్, మీసల సీను, ప్రకాష్,
और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है। और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस। ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं। आज एक और केस का डिटेक्शन हुआ जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान सन ऑफ मोहम्मद मकबूल, एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं। तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी एसएचओ डीआई एंड दी एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम, थैंक यू। फर्स्ट टाइम ऑफेंडर अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते, विद इन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था। ओके, थैंक यू सो मच। పోలీస్ స్టేషన్ లిమిట్ లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10-15 మెంబర్స్ ద్వారా ఈ ఒఫెన్స్ జరిగింది, బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్ లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు అఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419, 341, 342, 452, 506, 365, రెడ్ విత్ 149 ఐపీసీ ఆఫ్ పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి. ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ
ఇప్పటి వరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియ గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇచ్చాము దట్ షీ ఈస్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్ పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్కి పేరు అడ్రస్ ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది బోత్ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది ఇదే విధంగా బోయా సంపత్ అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్ తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్ నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్ ఏజ్ 29 ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 పర్సన్స్ అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్ అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ 07ED0875 తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్ తర్వాత భుజగని దేవ్ ప్రసాద్ ఏజ్ 24 అతను డ్రైవ్ చేశారు ఈ బండి స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది కార్ నంబర్ 2804 తర్వాత మొగలి భాను ఏజ్ 25 ఇయర్స్ అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088కి రికవరీ జరిగింది ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్ రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ బనోత్ సై కూడా సేమ్ రోల్ ఉంది అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్కి రికవరీ జరిగింది దేవర్కొండ కృష్ణ వంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఆఫెన్స్ తర్వాత దేవర్కొండ కృష్ణ హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్ దేవర్కొండ నాగరాజు కూడా సేమ్ భుజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్ మీసల సీను అతను కూడా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దావుద్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్ తర్వాత టాస్క్ ఫోర్స్ సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు బ్రీఫ్లో చెప్తారు కల్మేష్ ఆపరేటర్ మైక్ ఇవ్వండి ఇప్పటివరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి అఖిల ప్రియ భార్గవరామ్
జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవ రామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవ రాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవ రామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాలచెన్నయ్యని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజీఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్నన్నీ చేంజ్ చేసి వాళ్ళ బట్టలనన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనో వికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ 3 విక్టిమ్స్ని భార్గవ రావుది మొయినాబాద్లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి.
వీళ్ళు పోలీసు కి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందిగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ ముగ్గురు విక్టిమ్స్ ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయి నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ నలుగురు మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి విక్టిమ్ని తీసుకుని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా రెండో వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్. ఇది ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా నలుగురు ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఇంకా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583. ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా ఐదో వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బగ్లరీ జరిగింది. ఈ కేసు విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్. అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams of gold, 209 grams silver and some cash. Total worth roughly 39 lakhs 14,904 rupees ki worth item ki recovery jargindi. Is sandarbham lo accused Muhammad Adil alias Arhan son of Muhammad Makbul 28 years టెంపరీ డ్రైవర్గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం respected CP sir and respected DCP Narjun sir and all other senior officers, good evening sir. Namaskar sir. Sir, on 15th January at about 12:15 hours sir, Anil Jain ane athanu ithanu Nemichand ane jewelry shop nadutunnaru sir, part market lo ithanu vachi complaint chesaru sir market PS lo. Emanante ithanu 14th naadu యాజ్ యూజువల్గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకొని ప్రాపర్గా లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చేసి 11:10 అంటే 15 నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. ఇమీడియట్గా అతను సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ సుమారు కేజీ 9 grams 1009 grams గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ 50,000 క్యాష్ మిస్ అయ్యని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వచ్చి మార్కెట్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో వెంటనే డీసీపీ గారు 4 టీంలు ఫామ్ చేశారు. ఏసీపీ మహంకాళి సారు, నార్జన్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 టీంలు ఫామ్ చేశారు. ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు,
డిఏ మాంకాలి, డిఏ కార్ఖానా అండ్ నలుగురు సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి నాలుగు టీములు ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్లో ప్రీవియస్ అఫెండర్స్ని, రీసెంట్ జైల్ రిలీజ్ని, సీసీ ఫుటేజ్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి నాలుగు టీములు ఫామ్ చేసి ఇమీడియట్గా ఏరియాకు పంపించడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ని సెటప్ చేసి అక్యూజ్ని వితిన్ 24 అవర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సిలాల్పేట్ అంటే అఫెన్స్కి నియర్ బై కాలనీలో ఉంటాడు. ఇతను ప్రీవియస్ అఫెండరు. ఇతను ఇంతకుముందు 2011లో మార్కెట్ పిఎస్ నుంచే 3 బైక్ అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు. బాయ్ జూనల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018లో సైఫాబాద్ పిఎస్లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్గా పనిచేస్తూ రీసెంట్గా జిహెచ్ఎంసీలో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఏంటంటే ఈ నేమిచెన్ దగ్గర 2015 నుంచి 2017 వరకు కార్ డ్రైవర్గా పనిచేశారు. కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూమెంట్స్ అన్నీ తెలుసు. ఆ షాప్ యొక్క షాప్ ఎలా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంత ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని 14th అంటే ఎర్లీ అవర్స్ 15th నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని 3 అంతస్తు ఎక్కి ఆ గ్రిల్స్ని తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవటంలో కార్ఖానా కానిస్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. బాగుంది, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ఒక ప్రాంప్ట్ ప్లానింగ్, ఫార్మేషన్ ఆఫ్ టీమ్, తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. హిందీలో చెప్. ఎస్ ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియా, షీ ఈజ్ అరెస్టెడ్ నా. Others will be arrested shortly. They are right now absconding, but we will. Meeru address chepte nenu team pampistamu. Lo, if we know, we will arrest immediately andi. If we know we will immediately arrest. No, if I request anybody having any clues, any information, meeru tappakunda police ki share cheyandi. We will immediately take action. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఏ స్టేజ్కి వచ్చింది, ఎవరికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ మీతోటి షేర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈజ్ అ డైనమిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫర్దర్ అరెస్ట్, ఫర్దర్ రికవరీ ఆఫ్ ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికీ. అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాస్ టు కోర్ట్ కదా, ఎందుకు చేశారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్స్ ఆల్. ఓకే, నమస్కార్. హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ కే తరఫ్ సే బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేస్ మే ఆజ్ ఆర్ భీ మేజర్ డెవలప్మెంట్ హువా. జసా కి ఆప్కో మాలూమ్ హై 5th January 2021 శామ్ కే వక్త్ బోయిన్పల్లీ మే మనోవికాస్ నగర్ కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్ మే కుచ్ లోగ్ ఎఫ్ఐఆర్ కే ముతాబిక్ 10 సే 15 లోగ్ ఆయే థే, లేకిన్ బాద్ మే ఇన్వెస్టిగేషన్ మే పతా చలా కి ఔర్ భీ లోగ్ థే ఔర్ ఉస్మే ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సునీల్ కుమార్ కా కిడ్నాపింగ్ హువా. ఇస్ కేస్ మే పహలే పురానే ప్రెస్ మీట్ మే ఆప్ లోగో కో బతాయా గయా హై కి శ్రీమతి భూమా అఖిల్ ప్రియా రెడ్డి కా ఇన్వాల్వ్మెంట్, ఎం మల్లికార్జున్ రెడ్డి కా ఇన్వాల్వ్మెంట్, బోయా సంపత్ కా ఇన్వాల్వ్మెంట్, బాలా చెన్నయ్యా ఎలియస్ బాలు కా ఇన్వాల్వ్మెంట్. ఆజ్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ మిల్కర్
15 नए लोगों का अरेस्ट हुआ, जिसमें मादाला सिद्धार्थ, बजगनी देवप्रसाद, मोगली भानु, रागुलू अंजैया, पडिरा रविचंद्रा, पचिगली राजा एलियस चंटी, बनोत साई, देवरकोंडा कृष्णा वंशी, देवरकोंडा कृष्णा साई, देवरकोंडा नागराजु साई, कंदुला शिव प्रसाद, मीसल सीनू प्रकाश और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है। और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ, उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस। ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं। आज एक और केस का डिटेक्शन हुआ, जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी, ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान, सन ऑफ मोहम्मद मकबूल, एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं। तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी, एसएचओ, डीआई एंड द एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम। थैंक यू। फर्स्ट टाइम ऑफेंडर? अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते, विद इन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था। ओके, थैंक यू सो मच। పోలీస్ స్టేషన్ లిమిట్ లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10-15 మెంబర్స్ ద్వారా ఈ ఒఫెన్స్ జరిగింది, బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ ఎంటైర్ ఆపరేషన్ లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు ఒఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419, 341,
342-452-506-365, red with 149 IPC of police station Boyanpally. ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము దట్ షీ ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్కి పేరు అడ్రస్ ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది బోత్ ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్ అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్ తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్ ఏజ్ 29 ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 పర్సన్స్ అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్. అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ 07ED0875 తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్. తర్వాత భుజగని దేవ్ ప్రసాద్ ఏజ్ 24 అతను డ్రైవ్ చేశారు ఈ బండి స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను ఏజ్ 25 ఇయర్స్ అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088కి రికవరీ జరిగింది. ఇదేవిధంగా రాగులు అంజయ్య సేమ్ రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది. ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రేల్ ఉంది రోల్ ఉంది అండ్ బనోజ్ సాయి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్కి రికవరీ జరిగింది. దేవర్కొండ కృష్ణ వంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఒఫెన్స్. తర్వాత దేవర్కొండ కృష్ణ హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్. దేవర్కొండ నాగరాజు కూడా సేమ్. భుజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు. కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్. మీసల సీను అతను కూడా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దావుద్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్ తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు బ్రీఫ్లో చెప్తారు. కల్మేష్
ఆపరేటర్ మైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిల ప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోధా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగ్ కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్య అని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజీఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్నన్నీ చేంజ్ చేసి వాళ్ళ బట్టలనన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనోవికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ ముగ్గురు విక్టిమ్స్ని భార్గవరావుది
మోయినాబాద్ లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చకడబందీగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ ముగ్గురు విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయీ నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ నలుగురు మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి విక్టిమ్ని తీసుకుని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా రెండో వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్. ఇది ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా నలుగురు ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583. ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా ఐదో వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బగ్లరీ జరిగింది. ఈ కేసు విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్. అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams ఆఫ్ గోల్డ్, 209 grams సిల్వర్ అండ్ సమ్ క్యాష్. టోటల్ వర్త్ రఫ్లీ 39,14,904 rupees కి వర్త్ ఐటమ్ కి రికవరీ జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ మొహమ్మద్ ఆదిల్ ఏలియస్ అర్హాన్ సన్ ఆఫ్ మొహమ్మద్ మక్బూల్ 28 ఇయర్స్ టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్ లో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం. రెస్పెక్టెడ్ సిపి సార్ అండ్ రెస్పెక్టెడ్ డిసిపి నార్జున్ సార్ అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. సార్ ఆన్ 15th January ఎట్ అబౌట్ 12:15 hours సార్ అనిల్ జైన్ అనే అతను, ఇతను నేమిచ్చంద అనే జ్యువెలరీ షాప్ నడుపుతున్నారు సార్ పాట్ మార్కెట్లో. ఇతను వచ్చి కంప్లైంట్ చేశారు సార్ మార్కెట్ పిఎస్లో. ఏమని అంటే ఇతను 14th నాడు యాజ్ యూజువల్గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకొని ప్రాపర్గా లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చేసి 11:10 అంటే 15th నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. ఇమీడియట్గా అతను సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్
సుమారు కేజీ 9 grams 1009 grams గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ 50,000 క్యాష్ మిస్ అయ్యని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వచ్చి మార్కెట్ ప్లేస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో వెంటనే డీసీపీ గారు 4 టీంలు ఫామ్ చేశారు. ఏసీపీ మహంకాళి సార్, నార్జన్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 టీంలు ఫామ్ చేశారు. ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు, డిఐ మహంకాళి, డిఐ కార్ఖానా అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి 4 టీంలు ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్ లో ప్రీవియస్ అఫెండర్స్ ని, రీసెంట్ జైల్ రిలీజ్ ని, సీసీ ఫుటేజ్ ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 టీంలు ఫామ్ చేసి ఇమీడియట్ గా ఏరియాకు పంపించడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ ని సెటప్ చేసి అక్యూజ్ ని వితిన్ 24 అవర్స్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సీలాల్ పేట్ అంటే అఫెన్స్ కి నియర్ బై కాలనీలో ఉంటాడు. ఇతను ప్రీవియస్ అఫెండరు. ఇతను ఇంతకుముందు 2011 మార్కెట్ పిఎస్ నుంచే 3 బైక్ అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు. బాయ్ జూనియల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018 సైఫాబాద్ పిఎస్ లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తూ రీసెంట్ గా జిహెచ్ఎంసీలో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ శాలరీ యొక్క శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఏంటంటే ఈ నేమిచెన్ దగ్గర 2015 నుంచి 2017 వరకు కార్ డ్రైవర్ గా పనిచేశారు. కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూవ్మెంట్స్ అన్ని తెలుసు. ఆ షాప్ యొక్క షాప్ ఎలా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంత ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకుని 14th అంటే 15th నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి కాపర్ ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని 3 అంతస్తులు ఎక్కి ఆ గ్రిల్స్ తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడంలో కార్ఖానా కాన్స్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. బాగుంది, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ఒక ప్రాంప్ట్ ప్లానింగ్, ఫార్మేషన్ ఆఫ్ టీమ్, తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. హిందీలో చెప్పు. ఎస్ ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియ, షీ ఈజ్ అరెస్టెడ్ నా. Others will be arrested shortly. They are right now absconding, but we will. Meeru address chepte nenu team pampistamo. Lo, if we know, we will arrest immediately andi. No, if I request anybody having any clues, any information, meeru tappakunda police ki share cheyandi. We will immediately take action. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఏ స్టేజ్కి వచ్చింది, ఎవరికి ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ మీతోటి షేర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫర్దర్ అరెస్ట్, ఫర్దర్ రికవరీ ఆఫ్ ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికి. అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాట్ టు కోర్ట్ కదా, ఎందుకు చేశారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్స్ వాట్. ఓకే, నమస్కార్. హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ కే తరఫ్ సే బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేస్ మే ఆజ్ ఆర్ భీ మేజర్ డెవలప్మెంట్ హువా. జసా కి ఆప్కో మాలూమ్ హై 5th January 2021 శామ్ కే వక్త్ బోయిన్పల్లి మే మనోవికాస్ నగర్ కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్ మే కుచ్ లోగ్ ఎఫ్ఐఆర్ కే ముతాబిక్ 10 సే 15 లోగ్ ఆయే థే, లేకిన్ బాద్ మే ఇన్వెస్టిగేషన్ మే పతా చలా కి ఔర్ భీ లోగ్ థే ఔర్ ఉస్ మే ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సునీల్ కుమార్ కా కిడ్నాపింగ్ హువా.
इस केस में पहले पुराने प्रेस मीट में आप लोगों को बताया गया है कि श्रीमती भूमा अखिल प्रिया रेड्डी का इन्वॉल्वमेंट, एम मल्लिकार्जुन रेड्डी का इन्वॉल्वमेंट, बोया संपत का इन्वॉल्वमेंट, बाला चेन्नैया एलियस बालू का इन्वॉल्वमेंट। आज नॉर्थ जोन और टास्क फोर्स मिलकर 15 नए लोगों का अरेस्ट हुआ, जिसमें मादाला सिद्धार्थ, बजगनी देवप्रसाद, मोगली भानु, रागुलु अंजैया, पडिरा रविचंद्रा, पच्चीगली राजा एलियस चंटी, बनोत साई, देवरकोंडा कृष्णा वंशी, देवरकोंडा कृष्णा साई, देवरकोंडा नागराजू साई, कंदुला शिव प्रसाद, मीसल सीनु प्रकाश और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है। और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ, उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस। ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं। आज एक और केस का डिटेक्शन हुआ, जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी, ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान सन ऑफ मोहम्मद मकबूल एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं। तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी एसएचओ डीआई एंड द एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम। थैंक यू। फर्स्ट टाइम ऑफेंडर अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते, विदिन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था। ओके, थैंक यू सो मच। పోలీస్ స్టేషన్ లిమిట్ లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10-15 మెంబర్స్ ద్వారా ఈ ఒఫెన్స్ జరిగింది, బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ ఎంటైర్ ఆపరేషన్ లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు ఆఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనో వికాస్ నగర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
in which Naveen Kumar, Sunil Kumar and Praveen Kumar ki kidnapping jargindi. Ee sandarbham lo already previous press meet lo crime number 6/20/21 under section 419, 341, 342, 452, 506, 365, read with 149 IPC of police station Boyinpalli. Ee sandarbham lo already mee andarki last press meet lo information ochindi. And now ippadu varaki already last time Srimati Bhuma Akhila Priya Gurunchi information me andar ki ichamu that she is the prime accused and prime conspirator. Police custody lo interrogation kura jargindi and questioning lo interrogation tarvata based on her confession the entire sequence of event kuda bayatiki ochindi. Tarvata persons other accomplices ki peru address evariki em role undi idi kuda bayatiki ochindi. Ide vidhanga N Mallikarjun Reddy gurinchi based on his confession number plates ki seizure jarigindi both four wheelers and two wheelers. Tarvata atan ki role fake property document procurement lo kuda undi. Ide vidhanga Boya Sampath atan ki involvement ante reki the entire operation mundu oka reki jarigindi. Ee reki lo Boya Sampath played a very important role and from his confession CBR bike tarvata cell phone ki seizure jarigindi. Accused confession tarvata recovery and recovery lo cell phone ki analysis idi oka important subject undi entire case lo. Bala Chennaiya kuda reki lo participate chesaru and from him also cell phone was recovered. Now ee roju kota development ante 15 new arrests are made 15 persons ki idilo important names Madala Siddharth age 29 oka event manager ga pani chestunaru and he had arranged large number of people 20 persons and oka Swift Desire vehicle for execution of the operation. Atanu oka close accomplice unnaru Madala Sinu alias Guntur Sinu and seizure made from them Swift Desire car bearing number AP07ED0875 tarvata oka Samsung mobile phone which is also used in the crime. Tarvata Bojagani Dev Prasad age 24 atan drive chesaru ee bandi Swift Desire bandi which was used in the crime and based on their confession oka Innova car ki kuda recovery jargindi car number 2804. Tarvata Mogali Bhanu age 25 years atan oka temporary cell phone carry chesaru which was purchased just sometimes ago and based on their confession oka Scorpio vehicle number 1088 ki recovery jargindi. Ide vidhanga Ragulu Anjaya same Ravi Chandra kuda same role undi oka Raja alias Chanti ki kuda same role undi and Banot Sai kuda same role undi and from each one of them kuda cell phone ki recovery jargindi. Devarkonda Krishna Vamsi atan oka constable lage act chesi created fear in the mind of victim and participated in the offense. Tarvata Devarkonda Krishna he accompanied the accused who participated in the crime. Devarkonda Nagaraju kuda same Bojagani Sai kuda same work chesaru. Kandula Siv Prasad atan kuda acted as constable by wearing uniform. Misala Sinu atan kuda crime lo participate chesaru. Tarvata oka Prakash and oka Sheikh Daud all these persons are arrested by the joint operation of North Zone
తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు బ్రీఫ్లో చెప్తారు. కల్మేశ్, ఆపరేటర్ మైక్ ఇవ్వండి. ఇప్పటివరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిల ప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్య అని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజీఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్నన్నీ చేంజ్ చేసి వాళ్ళ బట్టలన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనో వికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ
అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా మూడు వెహికల్స్ లో సెపరేట్ గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ ముగ్గురు విక్టిమ్స్ ని భార్గవరావుది మోయినాబాద్ లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందీగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ ముగ్గురు విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయీ నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ నలుగురు మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి విక్టిమ్ని తీసుకొని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా రెండో వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్. ఇది ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా నలుగురు ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583 ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా ఐదో వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్త్ జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బర్గ్లరీ జరిగింది. ఈ కేస్ విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్, అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams ఆఫ్ గోల్డ్, 209 grams సిల్వర్ అండ్ సమ్ క్యాష్. టోటల్ వర్త్ రఫ్లీ 39,14,904 రూపీస్ కి వర్త్ ఐటమ్ కి రికవరీ జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ మొహమ్మద్ ఆదిల్ ఏలియస్ అర్హాన్ సన్ ఆఫ్ మొహమ్మద్ మక్బూల్ 28 ఇయర్స్ టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్ లో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం. Respected CP sir and respected DCP Narjun sir and all other senior officers, good evening sir. Namaskar sir. Sir, on 15th January at about 12:15 hours sir, Anil Jain atanu itanu Nemichand ane jewelry shop nadutunnaru sir, part market lo. Itanu vachi complaint chesaru sir market PS lo. Emanante itanu 14th naadu యాజ్ యూజువల్గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకొని
ప్రాపర్గా లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చేసి 11:10 అంటే 15 నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. ఇమీడియట్గా అతను సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ సుమారు కేజీ 9 grams 1009 grams గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ 50,000 క్యాష్ మిస్ అయినని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వచ్చి మార్కెట్ ప్లేస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో వెంటనే డీసీపీ గారు 4 టీంలు ఫామ్ చేశారు. ఏసీపీ మహంకాళి సారు, నార్జున్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 టీంలు ఫామ్ చేశారు. ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు, డిఏ మహంకాళి, డిఏ కార్ఖానా అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి 4 టీంలు ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్లో ప్రీవియస్ అఫెండర్స్ని, రీసెంట్ జైలు రిలీజ్ని, సీసీ ఫుటేజ్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 టీంలు ఫామ్ చేసి ఇమీడియట్గా ఏరియాకు పంపించడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ని సెటప్ చేసి అక్యూజ్ని వితిన్ 24 అవర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సీలాల్పేట్ అంటే అఫెన్స్కి నియర్ బై కాలనీలో ఉంటాడు. ఇతను ప్రీవియస్ అఫెండరు. ఇతను ఇంతకుముందు 2011లో మార్కెట్ పిఎస్ నుంచే 3 బైక్ అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు బాయ్ జూనల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018లో సైఫాబాద్ పిఎస్లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్గా పనిచేస్తూ రీసెంట్గా జిహెచ్ఎంసీలో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఏంటంటే ఈ నేమిచెన్ దగ్గర 2015 నుంచి 2017 వరకు కార్ డ్రైవర్గా పనిచేశారు. కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూమెంట్స్ అన్నీ తెలుసు. ఆ షాప్ ఎలా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంతా ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని 14th అంటే ఎర్లీ అవర్స్ 15th నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని 3 అంతస్తులు ఎక్కి ఆ గ్రిల్స్ని తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడంలో కార్ఖానా కానిస్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. బాగుంది, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ఒక ప్రాంప్ట్ ప్లానింగ్, ఫార్మేషన్ ఆఫ్ టీమ్, తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. హిందీలో చెప్పు. ఎస్ ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియా, షీ ఈజ్ అరెస్టెడ్ నా. Others will be arrested shortly. They are right now absconding, but we will. Meeru address chepte nenu team pampistamu. Lo, if we know, we will arrest immediately andi. No, if I request anybody having any clues, any information, meeru tappakunda police ki share cheyandi. We will immediately take action. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఏ స్టేజ్కి వచ్చింది, ఎవరికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ మీతోటి షేర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫర్దర్ అరెస్ట్, ఫర్దర్ రికవరీ ఆఫ్ ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికి. అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాట్ టు కోర్ట్ కదా, ఎందుకు చేశారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్స్ ఆల్. ఓకే, నమస్కార్. హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఆర్ టాస్క్ ఫోర్స్ కే తరఫ్ సే బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేస్ మే ఆజ్ ఆర్ భీ మేజర్ డెవలప్మెంట్ హువా. జసా కి ఆప్కో మాలూమ్ హై 5th January 2021 శామ్ కే వక్త్ బోయిన్పల్లి మే
मनोविकास नगर कृष्णा रेसिडेंसी अपार्टमेंट में कुछ लोग एफआईआर के मुताबिक 10 से 15 लोग आए थे, लेकिन बाद में इन्वेस्टिगेशन में पता चला कि और भी लोग थे और उसमें प्रवीण कुमार, नवीन कुमार, सुनील कुमार का किडनैपिंग हुआ। इस केस में पहले पुराने प्रेस मीट में आप लोगों को बताया गया है कि श्रीमती भूमा अखिल प्रिया रेड्डी का इन्वॉल्वमेंट, एम मल्लिकार्जुन रेड्डी का इन्वॉल्वमेंट, बोया संपत का इन्वॉल्वमेंट, बाला चेन्नैया एलियस बालू का इन्वॉल्वमेंट। आज नॉर्थ जोन और टास्क फोर्स मिलकर 15 नए लोगों का अरेस्ट हुआ, जिसमें मादाला सिद्धार्थ, बजगनी देवप्रसाद, मोगली भानु, रागुलु अंजैया, पडिरा रविचंद्रा, पच्चीगली राजा एलियस चंटी, बनोद साई, देवरकोंडा कृष्णा वंशी, देवरकोंडा कृष्णा साई, देवरकोंडा नागराजु साई, कंदुला शिव प्रसाद, मीसल सीनु, प्रकाश और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है। और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ, उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस। ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं। आज एक और केस का डिटेक्शन हुआ, जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी, ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान सन ऑफ मोहम्मद मकबूल एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं। तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी एसएचओ डीआई एंड द एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम। थैंक यू। फर्स्ट टाइम ऑफेंडर अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते, विद इन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था। ओके, थैंक यू सो मच। పోలీస్ స్టేషన్ లిమిట్ లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10-15 మెంబర్స్ ద్వారా ఈ ఒఫెన్స్ జరిగింది, బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది.
మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక పోలీస్ యూనిఫామ్ ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు అఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419, 341, 342, 452, 506, 365 రెడ్ విత్ 149 ఐపీసీ ఆఫ్ పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి. ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము, దట్ షీ ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్కి పేరు, అడ్రస్, ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది, బోత్ 4-వీలర్స్ అండ్ 2-వీలర్స్. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్, అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ, ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్, తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది. అక్యూజ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్, ఏజ్ 29, ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 పర్సన్స్ అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్. అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు, మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ AP07ED0875, తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్. తర్వాత భుజగని దేవ్ ప్రసాద్, ఏజ్ 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి, స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది, కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను, ఏజ్ 25 ఇయర్స్, అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088కి రికవరీ జరిగింది. ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్, రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది, ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ బనోజ్ సాయి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్కి రికవరీ జరిగింది. దేవర్కొండ కృష్ణ వంశీ, అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఆఫెన్స్. తర్వాత దేవర్కొండ కృష్ణ, హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్. దేవర్కొండ నాగరాజు కూడా సేమ్, భుజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు.
Kandula Siv Prasad, Athan Kuda acted as constable by wearing uniform. Misala Sinu, Athan Kuda crime lo participate chesaru. Tarvata oka Prakash and oka Sheikh Daud. All these persons are arrested by the joint operation of North Zone, Tarvata Task Force. So, in new evidence gurunchi, nenu DCP North Zone Kalmeshwar gariki request chestunnamu, meeku brief lo cheptaru. Kalmesh. Operator, mic even. ఇప్పటి వరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిల ప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేశారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్ని కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్తు, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్యని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమేనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజీఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్ని అన్ని చేంజ్ చేసి వాళ్ళ బట్టలనన్నీ మార్చుకొని
వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్ లో అక్కడి నుంచి బయలుదేరుతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్ లో మనో వికాస్ నగర్ లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్ లో సెపరేట్ గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ ముగ్గురు విక్టిమ్స్ ని భార్గవరావుది మోయినాబాద్ లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందీగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ 3 విక్టిమ్స్ ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయీ నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ 4 మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి విక్టిమ్ని తీసుకొని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా 2 వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్ ఇది. ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా 4 ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583 ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా 5 వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్త్ జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బర్గ్లరీ జరిగింది. ఈ కేసు విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్, అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams ఆఫ్ గోల్డ్, 209 grams సిల్వర్ అండ్ సమ్ క్యాష్. టోటల్ వర్త్ రఫ్లీ 39,14,904 రూపీస్ కి వర్త్ ఐటమ్ కి రికవరీ జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ మొహమ్మద్ ఆదిల్ ఏలియస్ అర్హాన్, సన్ ఆఫ్ మొహమ్మద్ మక్బూల్, 28 ఇయర్స్, టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్ లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం. రెస్పెక్టెడ్ సిపి సార్ అండ్ రెస్పెక్టెడ్ డిసిపి నార్జన్ సార్ అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్, గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం సార్. సార్, ఆన్ 15th జనవరి
అట్ అబౌట్ 12-15 అవర్స్ సార్. అనిల్ జైన్ అనే అతను, ఇతను నేమిచంద్ అనే జ్యువెలరీ షాప్ నడుపుతున్నాడు సార్ పాట్ మార్కెట్ లో. ఇతను వచ్చి కంప్లైంట్ చేశారు సార్ మార్కెట్ పిఎస్ లో. ఏమని అంటే ఇతను 14th నాడు యాజ్ యూజువల్ గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకుని ప్రాపర్ గా లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చేసి 11:10 అంటే 15th నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్ లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. ఇమీడియట్ గా అతను సిసి ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ సుమారు 9 grams 1009 grams గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ 50,000 క్యాష్ మిస్ అయినని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుని వచ్చి మార్కెట్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో వెంటనే డీసీపీ గారు 4 teams ఫామ్ చేశారు. ఏసీపీ మహంకాళి సారు, నార్జున్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 teams ఫామ్ చేశారు. ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు, డిఏ మహంకాళి, డిఏ కార్ఖానా అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి 4 teams ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్ లో ప్రీవియస్ అఫెండర్స్ ని, రీసెంట్ జైల్ రిలీజ్ ని, సిసి ఫుటేజ్ ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 teams ఫామ్ చేసి ఇమీడియట్ గా ఏరియాకు పంపించడం జరిగింది. ఈ సిసి ఫుటేజ్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ ని సెటప్ చేసి అక్యూజ్ ని విత్ఇన్ 24 hours లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సిలాల్పేట్ అంటే అఫెన్స్ కి నియర్ బై కాలనీలో ఉంటాడు. ఇతను ప్రీవియస్ అఫెండరు. ఇతను ఇంతకుముందు 2011 లో మార్కెట్ పిఎస్ నుంచే 3 bike అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు బాయ్ జూనల్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018 లో సైఫాబాద్ పిఎస్ లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు. చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్ గా పనిచేస్తూ రీసెంట్ గా జిహెచ్ఎంసీ లో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఏంటంటే ఈ నేమిచంద్ దగ్గర 2015-17 వరకు కార్ డ్రైవర్ గా పనిచేశారు. కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూవ్మెంట్స్ అన్ని తెలుసు. ఆ షాప్ ఎలా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎగ్జిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంత ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకుని 14th అంటే ఎర్లీ అవర్స్ ఫిఫ్టీన్త్ నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా వాటిని పట్టుకొని 3 అంతస్తు ఎక్కి ఆ గ్రిల్స్ ని తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్ గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవటంలో కార్ఖానా కానిస్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. బాగుంది, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ఒక ప్రాంప్ట్ ప్లానింగ్, ఫార్మేషన్ ఆఫ్ టీమ్, తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. థ్యాంక్ యూ. హిందీలో చెప్పు. ఎస్ ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియా, షీ ఈజ్ అరెస్టెడ్ నా. Others will be arrested shortly. They are right now absconding, but we will. Meeru address chepte nenu team pampistamu. Lo, if we know, we will arrest immediately andi. No, if I request anybody having any clues, any information, meeru tappakunda police ki share cheyandi. We will immediately take action. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఏ స్టేజ్ కి వచ్చింది, ఎవరికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ మీతోటి షేర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఫర్దర్ అరెస్ట్, ఫర్దర్ రికవరీ ఆఫ్ ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికి. అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాట్ టు కోర్ట్ కదా, ఎందుకు చేశారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్స్ ఆల్. ఓకే, నమస్కార్.
हैदराबाद सिटी पुलिस नॉर्थ जोन और टास्क फोर्स के तरफ से बोयनपल्ली किडनैपिंग केस में आज और भी मेजर डेवलपमेंट हुआ। जैसा कि आपको मालूम है, 5 जनवरी 2021 शाम के वक्त बोयनपल्ली में मनोविकास नगर कृष्णा रेसिडेंसी अपार्टमेंट में कुछ लोग, एफआईआर के मुताबिक 10 से 15 लोग आए थे, लेकिन बाद में इन्वेस्टिगेशन में पता चला कि और भी लोग थे और उसमें प्रवीण कुमार, नवीन कुमार, सुनील कुमार का किडनैपिंग हुआ। इस केस में पहले पुराने प्रेस मीट में आप लोगों को बताया गया है कि श्रीमती भूमा अखिल प्रिया रेड्डी का इन्वॉल्वमेंट, एम मल्लिकार्जुन रेड्डी का इन्वॉल्वमेंट, बोया संपत का इन्वॉल्वमेंट, बाला चेन्नैया एलियस बालू का इन्वॉल्वमेंट। आज नॉर्थ जोन और टास्क फोर्स मिलकर 15 नए लोगों का अरेस्ट हुआ, जिसमें मादाला सिद्धार्थ, बजगनी देवप्रसाद, मोगली भानु, रागुलू अंजैया, पडिरा रविचंद्रा, पचिगली राजा एलियस चंटी, बनोत साई, देवरकोंडा कृष्णा वंशी, देवरकोंडा कृष्णा साई, देवरकोंडा नागराजु साई, कंदुला शिव प्रसाद, मीसल सीनू, प्रकाश और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है। और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ, उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस। ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं। आज एक और केस का डिटेक्शन हुआ, जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान सन ऑफ मोहम्मद मकबूल एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं। तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी, एसएचओ, डीआई एंड दी एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम। थैंक यू। फर्स्ट टाइम ऑफेंडर अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते, विद इन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था। ओके, थैंक यू सो मच। पुलिस स्टेशन लिमिट लो किडनैपिंग के संदर्भ हम लोग
కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10 to 15 మెంబర్స్ ద్వారా ఈ అఫెన్స్ జరిగింది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు అఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419/341, 342, 452, 506, 365, రెడ్ విత్ 149 ఐపీసీ ఆఫ్ పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి. ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము, దట్ షీ ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది. అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్కి పేరు, అడ్రస్, ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది, బోత్ 4-వీలర్స్ అండ్ 2-వీలర్స్. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్, అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ, ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్, తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్, ఏజ్ 29, ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 పర్సన్స్ అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్. అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు, మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను. అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ 07ED0875, తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్. తర్వాత భుజగని దేవ్ ప్రసాద్, ఏజ్ 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి, స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది, కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను, ఏజ్ 25 ఇయర్స్, అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088కి రికవరీ జరిగింది. ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్, రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది, ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ బనోత్ సాయి కూడా సేమ్ రోల్ ఉంది. అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్కి రికవరీ జరిగింది. దేవర్కొండ కృష్ణవంశీ,
అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఒఫెన్స్. తర్వాత దేవరకొండ కృష్ణ, హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్. దేవరకొండ నాగరాజు కూడా సేమ్, బొజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు. కందుల శివప్రసాద్, అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్. మీసల సీను, అతను కూడా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దావుద్, ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్, తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు బ్రీఫ్లో చెప్తారు. కల్మేష్, ఆపరేటర్ మైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిల ప్రియ, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను, వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవరామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోధా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్ తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయి, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవరాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవరామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు చెన్నయ్య, సంపత్ మరియు బాల చెన్నయ్యని సిబిఆర్ బైక్ మీద మధ్యాహ్నమేనే
ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజీఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్ అన్ని చేంజ్ చేసి వాళ్ళ బట్టలన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనోవికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళు 3 విక్టిమ్స్ని భార్గవ రావుది మోయినాబాద్లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్లో గెస్ట్ హౌస్లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందీగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ 3 విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయి నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ 4 మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో ఆఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి విక్టిమ్ని తీసుకొని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా 2 వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్, ఇది వాళ్ళు వాడినటువంటి నంబర్ TS09FX3625 ఫేక్ నంబర్ ఇది. ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా 4 ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583 ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా ముగ్గురు ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా 5వ వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని మల్లికార్జున్ రెడ్డి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. నార్త్ జోన్లో ఇంకా ఒక కేసుకి డిటెక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ పాట్ మార్కెట్ జ్యువెలరీ షాప్లో ఒక గ్రేవ్ బగ్లరీ జరిగింది. ఈ కేసు విదిన్ 24 అవర్స్ ఇట్ వాజ్ డిటెక్టెడ్, అక్యూజ్డ్ అరెస్టెడ్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ నుంచి ఎంటైర్ ఇంటాక్ట్ స్టోలెన్ గోల్డ్ జ్యువెలరీకి రికవరీ కూడా జరిగింది. ఇదిలో ఆల్మోస్ట్ 1009 grams ఆఫ్ గోల్డ్, 209 grams సిల్వర్ అండ్ సమ్ క్యాష్, టోటల్ వర్త్ రఫ్లీ 39,14,904 రూపీస్కి వర్త్ ఐటమ్కి రికవరీ జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ మొహమ్మద్ ఆదిల్ ఏలియస్ అర్హాన్, సన్ ఆఫ్ మొహమ్మద్ మక్బూల్, 28 ఇయర్స్, టెంపరీ డ్రైవర్గా పనిచేస్తున్నారు ఒక గార్బేజ్ లిఫ్టింగ్ వెహికల్లో, ఫ్రమ్ చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట్ సికింద్రాబాద్. ఈ కేసులో మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహాకాళి పురుషోత్తం హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నేను పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, 2 మినిట్స్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కేసు గురించి. పురుషోత్తం
రెస్పెక్టెడ్ సిపి సార్ అండ్ రెస్పెక్టెడ్ డిసిపి నార్జున్ సార్ అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం సార్ సార్ ఆన్ 15th January ఎట్ అబౌట్ 12:15 సార్ అనిల్ జైన్ అనే అతను ఇతను నేమిచంద్ అనే జ్యువెలరీ షాప్ నడుపుతున్నాడు సార్ పాట్ మార్కెట్లో ఇతను వచ్చి కంప్లైంట్ చేశాడు సార్ మార్కెట్ పిఎస్లో ఏమని అంటే ఇతను 14th నాడు యాజ్ యూజువల్గా 4:30కి ఇతను షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అతని ప్రాపర్టీ అంతా చెక్ చేసుకొని ప్రాపర్గా లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు మార్నింగ్ వచ్చేసి 11:10 అంటే 15th నాడు మార్నింగ్ వచ్చి 11 o'clock చెక్ చేసుకోగా షాప్లో ఉన్న గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది ఇమీడియట్గా అతను సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకోగా నైట్ విజన్ కెమెరాస్ వల్ల ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ సుమారు కేజీ 9 grams 1009 grams గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ 50,000 క్యాష్ మిస్ అయ్యని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని వచ్చి మార్కెట్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో వెంటనే డీసీపీ గారు 4 teams ఫామ్ చేశారు ఏసీపీ మహంకాళి సారు నార్జున్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో 4 teams ఫామ్ చేశారు ఇన్స్పెక్టర్ మార్కెట్ గారు డిఏ మహంకాళి డిఏ కార్ఖానా అండ్ 4 సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి 4 teams ఫామ్ చేసి ఆల్ పాసిబుల్ వేస్లో ప్రీవియస్ అఫెండర్స్ని రీసెంట్ జైల్ రిలీజ్ని సీసీ ఫుటేజ్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి 4 teams ఫామ్ చేసి ఇమీడియట్గా ఏరియాకు పంపించడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్ఫర్మేషన్స్ని సెటప్ చేసి అక్యూజ్ని వితిన్ 24 hours ఐడెంటిఫై చేయడం జరిగింది అక్యూజ్డ్ వచ్చేసి మహమ్మద్ ఆదిల్ బన్సిలాల్పేట్ అంటే అఫెన్స్కి నియర్ బై కాలనీలో ఉంటాడు ఇతను ప్రీవియస్ అఫెండరు ఇతను ఇంతకుముందు 2011 మార్కెట్ పిఎస్ నుంచే 3 bike అఫెన్స్లలో జైలుకి వెళ్ళి వచ్చాడు బాయ్ జూనియల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 2018 సైఫాబాద్ పిఎస్లో కూడా ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు చేసి మళ్ళీ జైలు జీతం గడిపి రిలీజ్ అయిన తర్వాత టెంపరీ డ్రైవర్గా పనిచేస్తూ రీసెంట్గా జిహెచ్ఎంసీలో లారీ గార్బేజ్ వెహికల్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ శాలరీ సరిపోక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదైనా పెద్ద అఫెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఇతను ఏంటంటే ఈ నేమిచంద్ దగ్గర 2015-17 వరకు కార్ డ్రైవర్గా పనిచేశారు కాబట్టి అతని అనిల్ జైన్ యొక్క మూమెంట్స్ అన్నీ తెలుసు ఆ షాప్ యొక్క షాప్ ఎలా ఉంది దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి ఎగ్జిట్స్ ఉన్నాయి దాంట్లో ఏం ప్రాపర్టీ ఉంటుంది అంత ఐడియా ఉండటంతో ఈజీగా దాంట్లో అఫెన్స్ చేయడానికి ప్లాన్ చేసుకొని 14th అంటే 15th నాడు బయలుదేరి షాప్ వెనకాల నుంచి ఏసీ కాపర్ పైప్స్ ఉంటాయి కదా వాటిని పట్టుకొని 3 అంతస్తు ఎక్కి ఆ గ్రిల్స్ని తొలగించి లోపలికి ఈజీగా ప్రవేశించి అతనికి ఐడియా ఉండటంతో కరెక్ట్గా గోల్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇతన్ని పట్టుకోవడంలో కార్ఖానా కాన్స్టేబుల్ శ్రీధర్ అని చాలా కీ రోల్ పోషించాడు అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన సమాచారంతో డీసీపీ గారి సహకారంతో తొందరగా ఈ కేసు ఛేదించి ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది బాగుంది థ్యాంక్ యూ ఈ సందర్భంలో ఏసీపీ మహాకాళికి రోల్ చాలా క్రూషియల్ ఉంది ఒక ప్రాంప్ట్ ప్లానింగ్ ఫార్మేషన్ ఆఫ్ టీమ్ తర్వాత క్విక్ రెస్పాన్స్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్ థ్యాంక్ యూ హిందీలో చెప్పు ఎస్ ప్రైమ్ సస్పెక్ట్ ఈజ్ అఖిల ప్రియా షీ ఈజ్ అరెస్టెడ్ అదర్స్ విల్ బి అరెస్టెడ్ షార్ట్లీ దే ఆర్ రైట్ నౌ అబ్స్కాండింగ్ బట్ వీ విల్ మీరు అడ్రస్ చెప్తే నేను టీమ్ పంపిస్తాము లో ఇఫ్ వీ నో వీ విల్ అరెస్ట్ ఇమీడియట్లీ అండి ఇఫ్ వీ నో వీ విల్ ఇమీడియట్లీ అరెస్ట్ ఓకే No, if I request anybody having any clues, any information, meeru tappakunda police ki share cheyandi, we will immediately take action. Idi investigation prasutam a stage ki vachindi, evariki em involvement undi, already mee toti share chesamu. Investigation ante it is a dynamic process based on further arrest, further recovery of ఎవిడెన్స్ వాట్ ఎవర్ ఇస్ కమ్ నేను మళ్ళీ షేర్ చేస్తాము మీ అందరికి అంటే ఈ అక్యూజ్ హ్యాస్ టు టెల్ దాస్ టు కోర్ట్ కదా ఎందుకు చేశారు
Some disputes are there, that's all. Okay? Namaskar. Hyderabad City Police, North Zone or Task Force ke taraf se, Boyanpalli kidnapping case mein, aaj aur bhi major development hua. Jaisa ki aapko malum hai, 5th January 2021, sham ke waqt, Boyanpalli mein, Manovikas Nagar, Krishna Residency Apartment mein, kuch log, FIR ke mutabik 10 se 15 log aaye the, लेकिन बाद में इन्वेस्टिगेशन में पता चला कि और भी लोग थे और उसमें प्रवीण कुमार, नवीन कुमार, सुनील कुमार का किडनैपिंग हुआ. इस केस में पहले पुराने प्रेस मीट में आप लोगों को बताया गया है कि श्रीमती भूमा अखिल प्रिया रेड्डी का इन्वॉल्वमेंट, एम मल्लिकार्जुन रेड्डी का इन्वॉल्वमेंट, बोया संपत का इन्वॉल्वमेंट, बाला चेन्नैया एलियस बालू का इन्वॉल्वमेंट. आज नॉर्थ जोन और टास्क फोर्स मिलकर 15 नए लोगों का अरेस्ट हुआ, जिसमें मादाला सिद्धार्थ, बजगनी देवप्रसाद, मोगली भानु, रागुलू अंजैया, पडिरा रविचंद्रा, पचिगली राजा एलियस चंटी, बनोत साई, देवरकोंडा कृष्णा वंशी, देवरकोंडा कृष्णा साई, देवरकोंडा नागराजू साई, कंदुला शिव प्रसाद, मीसल सीनू प्रकाश और शेख दाऊद, इतने लोगों की गिरफ्तारी हुई है. और इसके साथ हमारे पुलिस टीम ने जो इन्वेस्टिगेशन और खास करके पुलिस का स्टडी के दौरान क्वेश्चनिंग के बाद जो रिकवरी हुआ, उसमें भी बहुत सारे इनक्रिमिनेटिंग मटेरियल्स आए हैं, जैसे रिकवरी ऑफ कार्स, मोबाइल फोन, कॉल डेटा एनालिसिस. ये इन सब इंफॉर्मेशन के साथ हमारे डीसीपी और टास्क फोर्स मिलकर इस केस को आगे लेकर जा रहे हैं. आज एक और केस का डिटेक्शन हुआ, जो कि एक ज्वेलरी शॉप पॉट मार्केट नॉर्थ जोन में हुआ था, जिसमें कि महाकाली डीआई पुरुषोत्तम ने बहुत अच्छा काम किया अंडर द लीडरशिप ऑफ एसीपी महाकाली, जिसमें कि इंटैक्ट स्टोलेन ज्वेलरी, ऑलमोस्ट 1000 ग्राम्स गोल्ड, 200 ग्राम्स सिल्वर, कैश सब मिलाकर लगभग 39,14,900 रुपीज वर्थ आइटम का रिकवरी हुआ, जिसमें कि अक्यूज्ड मोहम्मद आदिल एलियस अरहान, सन ऑफ मोहम्मद मकबूल, एज 28 ईयर्स, ये टेम्पररी ड्राइवर का काम करते हैं और चाचा नेहरू नगर बंसीलाल पेट सिकंदराबाद के रहने वाले हैं. तो इन सब अच्छे काम के लिए हमारे तरफ से डीसीपी नॉर्थ जोन कलमेश्वर, एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती और पूरे टीम एसीपी, एसएचओ, डीआई एंड द एंटायर टीम ऑफ नॉर्थ जोन एंड टास्क फोर्स, हार्टी कांग्रेचुलेशंस टू देम. थैंक यू. फर्स्ट टाइम ऑफेंडर अभी ये लोग बेच नहीं पाए थे, 2-3 दिन के बाद बेचते. विद इन 24 आवर्स इट वॉज डिटेक्टेड, सो उन्हीं के पास था. ओके, थैंक यू सो मच.
పోలీస్ స్టేషన్ లిమిట్ లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10 to 15 మెంబర్స్ ద్వారా ఈ ఒఫెన్స్ జరిగింది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు ఒఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్ కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419, 341, 342, 452, 506, 365 రెడ్ విత్ 149 ఐపీసీ ఆఫ్ పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి. ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము, దట్ షీ ఈస్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది. అండ్ ఈ క్వశ్చనింగ్ లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్ కి పేరు, అడ్రస్, ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్ కి సీజర్ జరిగింది, బోత్ 4-wheelers and 2-wheelers. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్ లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్, అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ, ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్, తర్వాత సెల్ ఫోన్ కి సీజర్ జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ, అండ్ రికవరీలో సెల్ ఫోన్ కి అనాలిసిస్, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు, అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 new arrests are made, 15 persons కి. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్, ఏజ్ 29, ఒక ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, 20 persons, అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్. అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు, మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను. అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ AP07ED0875, తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్. తర్వాత భుజగని దేవ్ ప్రసాద్, ఏజ్ 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి, స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్ కి కూడా రికవరీ జరిగింది, కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను, ఏజ్ 25 ఇయర్స్, అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088 కి రికవరీ జరిగింది. ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్, రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది, ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రోల్ ఉంది, అండ్ బనోత్ సై కూడా సేమ్ రోల్ ఉంది. అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా
సెల్ ఫోన్ కి రికవరీ జరిగింది. దేవరకొండ కృష్ణవంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఒఫెన్స్. తర్వాత దేవరకొండ కృష్ణ హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్. దేవరకొండ నాగరాజు కూడా సేమ్, బొజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు. కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్. మీసల సీను అతను కూడా క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దౌద్, ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్, తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు బ్రీఫ్ లో చెప్తారు. కల్మేశ్, ఆపరేటర్ మైక్ ఇవ్వండి. ఇప్పటివరకు జరిగిన 19 ముద్దాయిల అరెస్ట్లో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా మనకి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ గురించి నేను ఇప్పుడు చెప్తామండి. అఖిల ప్రియ, భార్గవ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి మరియు గుంటూరు శ్రీను వీళ్ళందరూ నలుగురు కలిసి ఇది లోధా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేయడం జరిగింది. అదే కాకుండా భార్గవ రామ్ది బంజారా హిల్స్లో తండ్రిది ఒక ఇల్లు ఉంది. తర్వాత ఆ ఇల్లు ప్రిమైసెస్లోనే ఎంజీఎం అనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ప్రిమైసెస్లో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. లోతా అపార్ట్మెంట్లో 2వ తారీఖు, తర్వాత ఈ స్కూల్ ప్రిమైసెస్లో 4వ తారీఖు ఈ ప్లానింగు కాన్స్పిరసీ అనేది చేయడం జరిగింది. వాళ్ళందరూ అనుకున్న ప్రకారంగా గుంటూరు శ్రీను ఈ ప్లానింగ్ అయిన తర్వాత మాదాల సిద్ధార్థ్ తో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడాని కోసము ఒక 20 మంది కావాలి అని అతనికి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. అదేవిధంగా ఆ మాదాల సిద్ధార్థ్కి 5 లక్షల రూపాయలు, తర్వాత అతను తీసుకొచ్చే 20 మందికి తలా 25,000 రూపాయలు ఇస్తామని అతను కమిట్ అవుతారు. వాళ్ళందరినీ హైర్ చేయడానికి, ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి వాళ్ళందరినీ హైర్ చేయడానికి 25,000 తలా అతను ఆఫర్ చేస్తారు. అదే కాకుండా అతను 74,000 కూడా మాదాల సిద్ధార్థ్కి ఇవ్వడం జరుగుతుంది. మాదాల సిద్ధార్థ్ వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ ఫోరం మాల్ దగ్గర, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం మాల్ దగ్గర అట్ హోమ్ అనే ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది మెజర్మెంట్స్ తీసుకొని గుంటూరు శ్రీను వాళ్ళందరిది డ్రెస్సెస్ కూడా అతనే అరేంజ్ చేస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫార్మల్స్లో వచ్చినారు నేరస్థలానికి. సో ఆ డ్రెస్సెస్, ఆ క్లోత్స్ అన్నీ కూడా ఇతను గుంటూరు శ్రీను అరేంజ్ చేస్తారు. విక్టిమ్స్ దగ్గర నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో కొన్ని పేపర్స్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఈ పేపర్స్ని భార్గవ రాము, మల్లికార్జున్ రెడ్డి మరియు సంపత్ ద్వారా ఒక 10 స్టాంప్ పేపర్ని అతను తెప్పించుకుంటారు. ఈ 10 స్టాంప్ పేపర్లో 5 స్టాంప్ పేపర్ భార్గవ రామ్ పేరు మీద, ఇంకొక 5 స్టాంప్ పేపర్ విఖ్యాత్ రెడ్డి పేరు మీద అతను తెచ్చుకుంటారు. అదేవిధంగా గుంటూరు శ్రీను, సంపత్తు, మల్లికార్జున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక 6 మొబైల్ ఫోన్స్, టాయ్ పిస్టలు, తాడు మరియు ప్లాస్టర్స్ని కూడా వీళ్ళు వేరే వేరే షాప్స్ నుంచి కొంటారు. ఈ 5 కార్స్కి వాళ్ళు నంబర్ ప్లేట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ని తీసేసి వాళ్ళు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసినటువంటి నంబర్స్ని అక్కడ అతికించుకొని ఈ నేరంలో ఆ వెహికల్స్ని వాడతారు. అదేవిధంగా వీళ్ళందరూ 5వ తారీఖు 4 గంటలకి, 5వ తారీఖు ఈ సంపత్ మరియు
చెన్నయ్య సంపత్ మరియు బాల చెన్నయ్యని సిబిఆర్ బైక్ మీది మధ్యాహ్నమనే ఈ విక్టిమ్స్ ఇంటి దగ్గర పంపించి రెక్కీ చేయించి అక్కడ నిఘా పెడతారు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా 4 గంటలకి వీళ్ళందరూ మళ్ళీ ఎంజిఎం స్కూల్ యూసుఫ్గూడలో అసెంబ్ల్ అయ్యి అక్కడ ఈ నంబర్ ప్లేట్స్నన్నీ చేంజ్ చేసి వాళ్ళ బట్టలనన్నీ మార్చుకొని వీళ్ళందరూ ఒక 5 వెహికల్స్లో అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళందరూ 5 వెహికల్స్లో మనోవికాస్ నగర్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఇంటికి వచ్చేసి ఈ నేరంని చేయడం జరుగుతుంది. ఆ నేరం చేసినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ అందరిది సెల్ ఫోన్స్ని తీసేసుకొని ప్రవీణ్ కుమార్ నవీన్ కుమార్ మరియు సునీల్ కుమార్ వీళ్ళు ముగ్గురిని కూడా 3 వెహికల్స్లో సెపరేట్గా వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళు 3 విక్టిమ్స్ని భార్గవ రావుది మోయినాబాద్లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్లో గెస్ట్ హౌస్లో వీళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ తీసుకొని పోయి వీళ్ళ విక్టిమ్స్ నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళకి భయపెట్టి. వీళ్ళు పోలీసుకి ఇది విషయం తెలిసి పోలీసు చక్కడబందిగా అన్ని చోట్ల వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టి అన్ని వర్కౌట్ చేస్తున్నారనేది తెలిసిన తర్వాత భయంతో వాళ్ళందరినీ 3 విక్టిమ్స్ని మళ్ళీ వీళ్ళు సన్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల కన్ఫెషన్ ప్రకారంగా ఇన్నోవా వెహికల్ TS09BZ9538 ఈ ఫేక్ నంబర్ని వాడినారు. ఆ ఇన్నోవాది ఒరిజినల్ నంబర్ AP21CK2804. ఈ వెహికల్ భార్గవరామ్ మదర్ కిరణ్మయ్య నాయుడు పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. ఈ వెహికల్ని భూమా విఖ్యాత్ రెడ్డి నడిపినారు. అదే వెహికల్లో భార్గవరాము అండ్ 4 మిగతా ముద్దాయిలు ఈ వెహికల్లో అఫెన్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి విక్టిమ్ని తీసుకొని మోయినాబాద్ వరకు పోతారు. అదేవిధంగా 2 వెహికల్ స్కార్పియో నంబర్ AP21CE1088 ఇది ఒరిజినల్ నంబర్. ఇది వాళ్ళు వాడినటువంటి నంబరు TS09FX3625 ఫేక్ నంబర్. ఇది ఈ వెహికల్ని శశి అనే ఒక వ్యక్తి ఇంకా 4 ముద్దాయిలతో పాటు ఇది వాడతారు. XUV500 వెహికల్ AP21BK3999 ఇది ఒరిజినల్ నంబరు. ఈ వెహికల్ని కృష్ణసాయి అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. ఈ వెహికల్లో గుంటూరు శ్రీను మిగతా ఇంకా ముగ్గురు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తారు విక్టిమ్తో పాటు. స్విఫ్ట్ డిజైర్ AP07ED0875 ఇది ఒరిజినల్ నంబరు. వీళ్ళు వాడినటువంటి ఫేక్ నంబర్ TS07UV2583 ఈ వెహికల్ని దేవప్రసాద్ అనే ముద్దాయి డ్రైవ్ చేస్తారు. దీంట్లో మాదాల సిద్ధార్థ్ మరియు మిగతా 3 ట్రావెల్ చేస్తారు. అదేవిధంగా 5వ వెహికల్ వోక్స్వాగన్ పోలో ఈ వెహికల్ని కూడా వాడడం జరిగింది. దీన్ని